टू राजेश्वरी किचन्स ఈ రోజు నేను తయారు చేయబోయే రెసిపీ ధనియాల కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది 100 గ్రాముల ధనియాలు తీసుకోవాలి కొంచెం కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నది 1 టీ ఎల్లుల్లిపాయి కడిగి ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు కరుంది మనకి కరివేపాకు కొంచెం ఎండిమిర్చి అండి 100 గ్రాముల ధనియాలకి 20 ఎండిమిర్చి పడుతుంది సాల్ట్ కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు టేస్ట్ కోసం ఆయిల్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఒక 1/2 స్పూన్లన్న ఇది ఆయిల్ పడుతుందండి ఎందుకంటే మనకి ధనియాలు అన్నీ వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ అన్నది పడుతుంది లేదంటే కారపొడి కూడా పొడి పొడిగా ఉంటుందండి నూనె అన్నది లేకపోతే అందుకే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వీటెక్కిన తర్వాత వెండిమిర్చి వేయించి తీసేసుకోవాలండి ఫస్ట్ అలా వెండిమిర్చి వేయించి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులోనే మనం కరివేపాకు కూడా వేయించేసుకోవాలి కరివేపాకు అన్నది కొంచెం సరిపోతుందండి ఇది ఎందుకంటే మనకి ధనియాలు ఇది కాబట్టి ధనియాల ఫ్లేవర్ ఎక్కువ రావాలి అందుకని కొంచెం టేస్ట్ కోసమే వేసుకుంటాం మనం కరివేపాకు ఇందులో కరివేపాకు వేయించి తీసుకున్న తర్వాత మనం ఇందులోనే మనం ధనియాలు కూడా వేయించేసుకోవాలండి దొరగా దొరగా వేయించేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ ధనియాలు వేయించి చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి ఎప్పుడైనా మనం వేడి మీద ఏది కూడా మిక్సీ పట్టుకోకూడదు ఈ విధంగా మనం ఎండిమిర్చి కరివేపాకు ముందు మిక్సీ పట్టానండి ఈ రెండు మిక్సీ ఎందుకంటే మనం అన్నీ ఒకటేసారి వేస్తే నలగదు కాబట్టి ముందు కరివేపాకు ఎండిమిర్చి మిక్సీ పట్టిన తర్వాతే మనం ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ధనియాలు వేసి మిక్సీ పట్టి సహ నలిగిన తర్వాత మనం ఎల్లుల్లిపాయలు జీలకర్ర నిమ్మకాయ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం రాజేశ్వరి